అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది. అది ఎలాగంటే, ఈ రోజు మీరు ఒక స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతి వేగంగా నడపడంతో మీకు ఆపదలు జరిగే అవకాశం కనిపిస్తున్నది. ఇక జాగ్రత్తగా ఉండండి, వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. ఇక వ్యాపార సంభాషణలు సుఖంగా ఉంటారు. వృత్తి వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. యాజమాన్యము చూసుకుంటుంది. ఆశించిన ఫలితాలతో ఉత్సాహంగా ఉంటారు. సృజనాత్మకత అలాగే ఉంటుంది. మతపరమైనటువంటి మరియు ప్రజా సంక్షేమ విషయాలు పొందుకుంటాయి. పదవులు ప్రతిష్టలు పెరుగుతాయి. వివిధ విషయాలలో ఊపు ఉంటుంది. ఇంటర్వ్యూలలో చురుకుదనం ప్రదర్శిస్తారు. కుటుంబ సభ్యుల మధ్య అనురాగం ఉంటుంది. మంచి పనులను ప్రోత్సహిస్తారు. నాయకత్వ సామర్థ్యం పెరుగుతుంది. వినోద యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. దినచర్యను మెరుగ్గా ఉంచుకుంటారు. ఇట్లా చూసుకున్నట్లయితే ఉదారంగా వ్యవహరిస్తారు. పనులకు మద్దతు లభిస్తుంది. ఆర్థిక ప్రయోజనాల విషయంలో ముఖ్యమైన పనుల్లో మీరు సౌకర్యవంతంగా ఉంటారు. సహచరులతో పరిచయము మరియు కమ్యూనికేషన్ పెరుగుతున్న భావన ఉంటుంది. ఇక సహనం ప్రదర్శిస్తారు. అనుభవజ్ఞుల సలహాలు తీసుకుంటారు. పనితీరు ట్రాక్లోనే ఉంటుంది. బహుముఖ విజయాలు సాధిస్తారు. లావాదేవీలలో సౌకర్యవంతంగా ఉంటారు. సామరస్యాన్ని కాపాడుకుంటారు. లాభాల ఎక్కువగా ఉంటుంది. పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. వృత్తిపరమైనటువంటి సమతుల్యతను కాపాడుకుంటారు. సంబంధాలను సద్వినియోగం చేసుకుంటారు. ఉత్తమ ప్రయత్నాలను నిర్వహిస్తారు. ప్రణాళికలను ముందుకు తీసుకుని వెళ్తారు. ప్రేమ స్నేహం మరియు సంబంధాలలో ప్రభావవంతంగా ఉంటారు. మానసికంగా దృఢంగా ఉంటారు. బాధ్యతగా మాట్లాడతారు. సంబంధాలలో శుభం ఉంటుంది. ఒకరినొకరు సహకరించుకుంటారు. మనసు ఆనందంగా ఉంటుంది. అందరి మద్దతు విశ్వాసాన్ని పెంచుకుంటారు. మీరు గనక తగిన విశ్రాంతిని తీసుకోకుండా అత్యధికంగా అలసిపోతే మరింత అదనపు విశ్రాంతిని తీసుకోవలసి వస్తుంది. ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు. గ్రహాలు నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి. ఇక గ్రహస్థ జీవితము చూసుకున్నట్లయితే ప్రశాంతంగానూ ప్రశంసార్హంగానూ ఉంటుంది. ఇక విలువైన కానుకలు బహుమతులు కూడా మీకు చాలా సంతోషం కలిగించలేవు. అంత అద్భుతంగా మీ గృహస్థ జీవితం మీకు ఉంటుంది. ఎందుకంటే మీ లవర్ చేత అవి తిరస్కరించబడే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. మీ జాగ్రత్తగా ఉండవలసిన సమయము. ఆఫీసులో మీ శత్రువులే. మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీ మిత్రులుగా మారుతున్నారు. మీరు ఇతరులతో కలిసి గాసిప్ గురించి మాట్లాడకండి. ఇది మీ యొక్క పూర్తి సమయాన్ని వృధా చేస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి చర్య వల్ల మీరు బాగా ఇబ్బందికి గురవుతారు. కానీ అది మంచికే జరిగిందని ఆ తర్వాత మీరే గ్రహిస్తారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడము, మీరు అన్నింటి క్రమంగా సర్దుకోవడం చేయండి. ఈరోజు కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణ స్నేహితుని సహాయం వల్ల ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయటపడవచ్చు. ఇంటి పని చాలా సమయం వరకు మిమ్మల్ని బిజీగా వ్యస్తులను చేసి ఉంచుతుంది. ఈరోజు హాజరయ్యేటటువంటి సోషల్ గెట్ టుగెదర్లో మీరు వెలుగులో ఉంటారు. మీరు ఎప్పుడో మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు పూర్తి చేయగలిగినందుకు ఈరోజు బోలెడంత సంతృప్తి కలుగుతుంది. ఈరోజు ఖాళీ సమయంలో మీకు నచ్చిన పనిని చేయాలనుకుంటారు. కానీ అనుకుని అతిథి ఇంటికి రావటం చేత ఆ పనిని చేయలేరు. వివాహం ఈరోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని కూడా చవిచూపుతుంది. ఇక చూసుకున్నట్లయితే కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. మరియు ఆ విధముగా మీ కళ్ళకు మరింత చేటు కలుగుతుంది. వెళ్ళినట్లయితే వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురి కాకండి. చిన్న తరహా పరిశ్రమ నడుపుతున్న వారికి వారి దగ్గర వారి సలహాలు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇక మీకు జీవితంలో అతి ముఖ్యమైన వ్యక్తిని మెప్పించడం కష్టము. మీరు జీవితానికి సాఫల్యత సాధించబోతున్నారు. దీనికోసం మీరు ఆనందాన్ని పంచడం, గతంలో చేసిన తప్పులను మన్నించటం చేస్తారు. ఇక లక్కీ సంఖ్య 7, లక్కీ కలర్ పగడపు. నేటి పరిహారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనము చేయుట మరియు చిరుధాన్యాలను బ్రాహ్మణులకు సమర్పించటం వలన మీకు శుభం కలుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.